రైట్ ఇక దేశవ్యాప్తంగా మనం ఒక్కసారి కనుక చూసినట్టయితే మొత్తం ఇండియా కూటమి రెండు వందల ఇరవై ఐదు స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నట్టుంది మరో ఇతరులు ఒక ముప్పై ఒక నియోజకవర్గం ఉంది రాహుల్ గాంధీ రాయబరేలి నుంచి లీడ్లో ఉన్నారు మరోవైపు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి ఉన్నారు మధురలో హేమ మాలిని లీడ్లో ఉన్నది మరోవైపు మనం చూసినట్లయితే వారణాసిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ లీడ్లో ఉన్నారు అక్కడ మీరట్లో అరుణ్ గోయల్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తం అటు ఆంధ్రప్రదేశ్లో కూటమి దేశవ్యాప్తంగా కూటమి వస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం మధ్యప్రదేశ్ అయితే దాదాపు ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో కూడా ఇరవై తొమ్మిది స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో మేజర్ రాష్ట్రాలలో ఉన్నటువంటి దాంట్లో మధ్యప్రదేశ్ చాలా కీలకమైంది మధ్యప్రదేశ్లో ఇప్పటికే లాస్ట్ టైం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది